हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु मीकु कोब्बरी पीचु तो कोको पीट ए विधंगा तयारु चेसुकोवालो चूपिस्तानु। ई कोको पीट वल्ल मन टेरेस गार्डन लो चाला उपयोगालु उन्नायि। इला कोब्बरी पीचु नि तीसुकोवाली। कोब्बरी पीचु कोसम ओक कोब्बरिकायनि तीसुकोनि दानिकि उन्न पीचुनंता इला शुभ्रंगा तीसुकोवाली। मोत्तं पीचु अंता तीसुकोनि इला कलेक्ट चेसि उंचुकोवाली। इप्पुडु ई कोब्बरी पीचुनि चिन्न चिन्न मुक्कलुगा चेसुकोनि దీనిలో ఉన్న కోకో పీట్ అంతా మనం సెపరేట్ చేసుకోవాలి। దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత రెండు చేతులతో తీసుకుని బాగా ప్రెస్ చేస్తూ కొబ్బరి పీచు బయటికి వచ్చేటట్లు చేసుకోవాలి। ఇలా మొత్తం చేసుకున్న తర్వాత నాకు ఇంత కోకో పీట్ వచ్చింది। కోకో పీట్ తీసిన తర్వాత మిగిలిన పీచుని ఒక రోజు ఎండలో పెట్టుకోవాలి। ఇలా ఎండలో పెట్టుకోవడం వల్ల మిగిలిన కోకో పీట్ మనకి ఈజీగా వచ్చేస్తుంది। ఒక రోజు ఎండలో పెట్టిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి। మళ్ళీ రెండు చేతులతో ప్రెస్ చేస్తూ మిగిలి ఉన్న కోకో పీట్ని కూడా మనం తీసుకోవాలి। ఇలా మొత్తం కోకో పీట్ని తీసుకున్న తర్వాత పైన ఉన్న పీచుని తీసేసుకోవాలి। దీన్ని తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇలా పక్కన ఉంచుకున్న ఈ పీచు కూడా మనకు ఉపయోగపడుతుంది। మనం మొక్కలు వేసుకున్నప్పుడు కుండీలో అడుగున ఒక లేయర్ కింద ఈ పీచు వేసుకొని పైన మట్టి వేసుకొని మొక్కను పెట్టుకుంటే మొక్క అనేది బాగా పెరుగుతుంది। అంతేకాకుండా డ్రైనేజ్ హోల్స్ అనేవి పూడిపోకుండా ఈ కొబ్బరి పీచు కాపాడుతుంది। ఇప్పుడు మనం ఈ కోకో పీట్ వల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం। మామూలు గార్డెన్లో ఎలా ఉన్నా ఇలా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి మాత్రం ఈ కోకో పీట్ చాలా బాగా ఉపయోగపడుతుంది। ఎందుకంటే ఇది లైట్ వెయిట్గా ఉండటం వల్ల దీంతో మట్టిని కలిపి మొక్కలు వేయటం వల్ల బరువు అనేది చాలా తక్కువగా ఉండి స్లాబ్ మీద భారం అనేది తక్కువగా పడుతుంది। కోకో పీట్తో మట్టిని కలిపి పెడితే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి। ఎందుకంటే ఈ కోకో పీట్ మట్టిని గుల్లగా ఉంచుతుంది। దీనివల్ల మొక్కల వేర్లు బాగా వ్యాపించి అవి బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది। అంతేకాకుండా వేర్లు వాటికి కావాల్సిన పోషకాలని స్వీకరించడానికి కూడా మట్టి గుల్లగా ఉండటం చాలా అవసరం। మనం మట్టిలో కోకో పీట్ కలిపి పెడితే ఆ మట్టి చాలా రోజుల వరకు గుల్లగా ఉంటుంది, గట్టిపడదు। దీనివల్ల మొక్క చాలా బలంగా పెరుగుతుంది। నా నెక్స్ట్ వీడియోలో ఈ కోకో పీట్ ఉపయోగించి మట్టి మిశ్రమం ఏ విధంగా తయారు చేసుకోవాలి, మొక్కలు ఏ విధంగా నాటుకోవాలి అనేది చూపిస్తాను। మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।